वेलकम टू विजिटेबल्स मैजिक मन रेसीपी क्विक एंड ईजी मंजी टी टाइम स्नैक्स आनियन बोंडा एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी टेस्ट अयिते चाला अंटे चाला बागुंटुंदी इंकेंदुकंडी आलस्यं वीडियोलो कलुपुदामा मरि लेट्स स्टार्ट टी टाइम स्नैक्स आनियन बोंडा ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకొని సన్నని స్లైసెస్ గా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మెత్తగా ఆనియన్స్ అన్నవి మెదుపుకోవాలి అలా ఎంత సేపు అంటే ఆనియన్స్ అన్నది చాలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఒక్క 2 నిమిషాలు మెదుపుకుంటే సరిపోతుంది నిమిషాలు మెదుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆనియన్స్ అన్నవి ఎంత చక్కగా సాఫ్ట్ అయ్యాయో కదా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఫైన్ గా చాప్ చేసిన అల్లం ముక్కలు ఫైన్ గా చాప్ చేసిన ఒక రెమ్మ కరివేపాకు ఫైన్ గా చాప్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు కారం ఉన్నది మీ రుచికి అనుగుణంగా వేసుకోవచ్చు తర్వాత ఫైన్ గా చాప్ చేసిన 3 టేబుల్ స్పూన్ కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ వామన్ తీసుకొని బాగా నలిపి వేసుకోవాలండి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1/2 కప్ శనగపిండి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేడి చేసిన నూనె 2 టేబుల్ స్పూన్స్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ అనేది అసలు అవసరం ఉండదు ఒకవేళ వాటర్ అనేది కావాల్సి వస్తే 1/2 టేబుల్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చుండి కానీ నేను చెప్పిన ప్రాసెస్ లో మాత్రం మీరు పిండిని కలిపినట్టయితే మాత్రం వాటర్ అనేది అవసరం ఉండదు ఇక్కడ మనం వేడి చేసిన నూనె వేసుకున్నాం కదా ఇలా వేసుకోవడం వల్ల మన ఆనియన్ బోండా అనేది చాలా క్రిస్పీగాను టేస్టీగాను వస్తాయి అందుకనే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఆ ఆయిల్ కి సరిపడా ఆనియన్ బోండాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చిన ఆనియన్ బోండాని ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకోవటమేనండి పెద్దవాళ్ళు అయితే పల్లీ చట్నీ తోని పిల్లలు అయితే టమాటా కచప్ తో చాలా ఇష్టంగా తింటారు పల్లీ చట్నీ అనేది ఆల్రెడీ మన ఛానల్ లో ఉంది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చెక్ అవుట్ చేసేయండి అంతే కాదండి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్